अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद जाफर आपका इस्तकबाल करता हूँ न्यूज 33 नेटवर्क में। आइए देखते हैं आज की अहम खबर। हुसैनी आलम पुलिस स्टेशन हुदूद में पेश आए एक अफसोसनाक वाकया, जिसमें छोटे भाई ने बड़े भाई को मौत की नींद सुला दिया गया। जी हां नाज़रीन, खबर है पुराने शहर के इलाके एसवी नगर पार्टीवाड़े से, जहां पर छोटे भाई ने बड़े भाई से बहस और टकरार के दौरान बड़े भाई को मौत की नींद सुला दिया गया। आइए देखते हैं आगे की तफसील। महेश बाबू मैं पुराना पुल नीन लास्ट मंथ 16th की मैं ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా నాన్న మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారని వాళ్ళు చూడనీకి వస్తున్నారు రామ్మా అని అంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. 16th వెళ్ళిపోయినా నేను తర్వాత మా బాబుకి తల్లయింది. తల్లైన తర్వాత 1 వీక్ 10-15 డేస్ పట్టిద్దని చెప్పిర్రు తల్లి పోవడానికి. తర్వాత తల్లి పోయినాక వస్తా అని చెప్తే మహేష్ ఏమన్నాడు, నువ్వెప్పుడు రావా ఇంకెప్పటికి రావా అనేసి అని అడగడం స్టార్ట్ చేసిండు. ఎందుకు రాను మహేష్, వస్తా నువ్వు తాగడం మాను అంతే, నేనైతే వస్తా అని చెప్పిన. తర్వాత ఒకరోజు బాగా తాగి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నువ్వు రానంటున్నావు కదా, ఎందుకు రానంటున్నావు, నీకు అక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అది ఇది అని అంటే, సరే నువ్వు మారో మహేష్, ఇంక నీ బుద్ధి కూడా మార్చుకోవట్లేవు, నేను రానని ఒక్క మాటే అన్నా. అన్న తర్వాత మా అత్తకు చెప్పిన, అత్తమ్మ నన్ను ఇట్లా అంటున్నాడు మహేష్, నేను రానని చెప్పినా కానీ వస్తా అత్తమ్మ నేను, కాకపోతే కొంచెం భయం ఉండాలి మహేష్కి, ఆ భయం అనేది పోతేనే నేను వస్తా, అప్పటిదాకా తాగను అని కొంచెం మారితే నేను వస్తా, లేకపోతే రాను అని చెప్పిన మా అత్తకి. మా అత్త సరే అన్నది. సరే అని చెప్పి ఆ రోజు బ్లాక్ చేసేసిన నీ నెంబరు. ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయలేదు మళ్ళీ మహేష్. నాకు లాస్ట్ కాల్ అదే రోజు వచ్చింది, మళ్ళీ నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసిర్రు, మహేష్కి ఇట్లా అయిందమ్మా అని చెప్పిర్రు. చనిపోయిందంట, మరి వాళ్ళ బావని చంపిండంట, ఏమైందో మాకు తెలియదు అని చెప్పిర్రు. తర్వాత ఇంటి పైన నాకు అమ్మాయి కాల్ చేసి చెప్పింది, మీ హస్బెండ్ చనిపోయిండు అనగానే నేను ఎమ్మటో వచ్చేసిన అక్కడి నుంచి. నాకు అంతవరకే తెలుసు, ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిర్రు ఇంట్లో, అది ఎవరు చంపిరు అని అంటే మా బావే చంపిండు అని చెప్పిర్రు. నేనైతే చూడలేదు, చంపింది నాకు తెలియదు. నాతోనైతే పోలీస్ స్టేషన్లో తెలిసింది, మా అత్తయ్య చెప్పింది ఫస్ట్ పోలీస్ స్టేషన్లో. మా అత్తయ్య చెప్పింది మీ బావ మీ ఆయన ఇద్దరు తాగి 4 రోజుల నుంచి తాగి డ్యూటీకి పోకుండా బాగా ఎక్కువ తాగిరమ్మా, నిన్న మమ్మల్ని అందరిని ఎలగొట్టిరు, ఎలగొట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఏం తాగిరో మాకు తెలియదు, గొడవ పెట్టుకున్నారు, మరి ఈయన ఆయన చంపిండంట అని చెప్పింది. అంతే మా అత్త చెప్పింది, అదొకటే నాకు. ఆ బజార్లో అంటే విండో పెట్టింది, డోర్ పెట్టుంటుంది కదా, వాళ్ళు డోర్ కొట్టిండంట మహేష్, ఎవరు కొట్టిరో తెలియదు డోర్, సౌండ్ వినపడుతుంటే వాళ్ళే డోర్ ది అంటే తీసి మజాకులు చేయకనేసి అని అన్నాడంట, మీ మజాకులో కొట్టుకుంటున్నాం అని చెప్పిండంట. అంతే మా బావ. మహేష్ అయితే మాట్లాడలేదంట, బాబు ఒప్పుకుండు, ఒప్పుకుర్రు బాబు కొడుక. నా బాబుకి ఏం న్యాయం చేసేదో మా అత్తకి తెలియాలి, ఆమెకే వదిలిపెట్టిన. మా అత్త నాకు ఏ హామీ ఇవ్వలేదు, నువ్వు నా దగ్గర ఉండు నేను చూసుకుంటా అని ఒక్కటే మాట చెప్పింది. ఆమె ఏం చేసేదో ఆమెకి తెలియాలి, నా కొడుకు అయితే న్యాయం జరగదు. మా అత్త జాబ్ చేసేది GHMC వాటర్ దానిలో, అఫ్జల్గంజ్ అక్కడ జాబ్ చేసేది. మంత్లీ సాలరీ 1 లాక్ వస్తుంది మా అత్తకి. ఓకే.